పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి పంపిణీ చేసిన బియ్యం పాడైపోయి పురుగులు పట్టాయి. ఈ ఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా మాసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం బియ్యం సరఫరా చేసింది. 2 సంవత్సరాలుగా పాఠశాలలు తెరుచుకోకపోవడంతో బియ్యం కాస్త ముక్కిపోయి పాడైపోయాయి. సెప్టెంబర్  1 నుండి పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కొత్త బియ్యం పంపిణీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.